सर्पंच इलेक्शन्स मरियु अर्बन लोकल बॉडी इलेक्शन्स विजयवंतंगा गुंटूर जिल्लालो जरिगिनायि। दानिकी कृषि चेसिन अंदरू आल इलेक्शन रिलेटेड ऑफिशियल्स वाळ्ळंदरिकी अप्रिशिएशन तेलियजेस्तुन्नामु। सो आल दि पोलिंग ऑफिशियल्स नुंची मोदलुकोनी पुलिस पर्सनल्स अलागे आल दि ऑफिसर्स रिटर्निंग ऑफिसर इलेक्शन ऑफिसर्स अंदर की फर्स्ट ऑफ ऑल कांग्रेचुलेशंस। अलागे पॉलिटिकल पार्टीज मरियु मीडिया मित्रुलु सहकारं कूडा चाला बागा उंटुंदी, वाळ्ळु कूडा धन्यवादालु तेलियजेस्तुन्नामु। ई एंपीटीसी जेडपीटीसी इलेक्शन्स पोयिन संवत्सरमु स्टार्ट अय्यि ఒక స్టేజ్ కి ఆగిపోయింది। ఆ స్టేజ్ నుంచి మొదలు మళ్ళీ మొదలవుతుంది। దానికి నోటిఫికేషన్ అనేది 1st ఏప్రిల్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు। సో నోటిఫికేషన్ ఇవ్వగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఫోర్స్ లో వచ్చేసింది, మనందరికీ తెలిసిన విషయము। సో దీనికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ కి యంత్రాంగం पनी चेस्तुंदी। अलागे ईरोजु आल एमपीडीओज एमआरओज पुलिस ऑफिशियल्स ऑब्जर्वर गारु समक्षमलो आल रिटर्निंग ऑफिसर्स एआरओज तो कूडा मीटिंग पेट्टडं जरिगिंदी। वाळ्ळंदरिकी ओक ब्रीफिंग इच्चाम एमेम चेयालनि, दानिपैन ओक वाळ्ळकि ओक गाइडेंस अनेदि इव्वडं जरिगिंदी। मन दर एमपीटीसी चूस्ते 862 एमपीटीसी उन्नाई, दांट्लो अनकंटेस्टेड 226 उन्नाई। सो अदी पोगा 579 स्थानाल्लो पोटी अनेदी जरुगुतुंदी। अलागे जेडपीटीसी की वस्ते 57 स्थानाल्लो 8 स्थानाल यूनानिमस अयिते 46 स्थानालकु पोटी अनेदि जरुगुतुंदि। पोलिंग 8 एप्रिल, एमैना रीपोल जरगालनि उंटे अदि 9 नाटिकि, काउंटिंग आफ् ओट्स 10 एप्रिल की जरुगुतुंदि 8 AM आनवर्ड्स, अंड काउंटिंग अयिपोयिन वेंटने रिजल्ट अनेदि डिक्लेर अवुतुंदि। मनमु आ रोज एआरओज आलरेडी आर् इन प्लेस, जॉइंट कलेक्टर आसरा हू इज आल्सो डीआरओ इन चार्ज, आयन जेडपीटीसी की रिटर्निंग आफीसर गा उन्नारु। अलागे एआरओ मुगरु मनमु पेट्टामु, ओकटि रेंडु मार्पुलु उंडेदि, अदि डिस्ट्रिक्ट इलेक्शन अथारिटी द्वारा मार्चुकोवडं जरिगिंदि। पोलिंग पर्सनल्स आल्रेडी मनं टेकअप चेसां, वाळ्ळकि ट्रैनिंग अनेदि 5 एप्रिल आ रोजुन जरुगुतुंदि। फस्ट राउंड ट्रैनिंग, सेकेंड ट्रेनिंग क्लास 7th नाडु टेकअप चेस्तां। माइक्रो ऑब्जर्वर्स कूडा डिस्ट्रिक्ट लेवल लो 5 अप्रैल की एर्पाटु चेयडं जरुगुतुंदी। आल बैलेट बॉक्सेस आर इन प्लेस, पोलिंग मटेरियल कूडा मनं एर्पाटु चेस्तुन्नामु। बैलेट पेपर्स ऑलरेडी प्रिंट अय्यि उंदी, दांट्लो एंटंटे कोंतमंदी इंडिपेंडेंट्स चनिपोयारु, सो अटुवंटि प्लेसेस लो मात्रमे बैलेट पेपर्स मल्ली रीप्रिंट चेयाल्सिन वस्तुंदी। దాంతో పాటు మనకి ఇద్దరు జెడ్పిటిసి అండ్ 8 ఎంపిటిసి చనిపోయారు। సో అటువంటి స్థానాలకు, అంటే వాళ్ళు ఒక సింబల్ కలిగిన పార్టీ సంబంధించిన వ్యక్తులు కాబట్టి అటువంటి ప్లేసెస్ లో ఇది అడ్జెంట్మెంట్ ఆఫ్ పోల్ కింద వస్తుంది। వేరే డేట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారు చెప్తారు, అది ఆల్రెడీ వాళ్ళ నోటీస్ కి తీసుకెళ్ళడం జరిగింది। పోస్టల్ బ్యాలెట్ కి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం। పోలింగ్ స్టేషన్స్ చూస్తే 2470 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి। అక్కడ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ మనము ఆల్రెడీ అక్కడ ఉన్న ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎస్హెచ్ఓ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఏఆర్ఓ అండ్ పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మళ్ళీ రివ్యూ చేయాలని చెప్పడం జరిగింది। అంటే కొంత మార్పులు అనేది ఈ మధ్య కాలంలో జరిగింది కాబట్టి అటువంటి దృష్టిలో పెట్టుకొని, పాతకాలంలో ఏమైనా ఇన్సిడెంట్ జరిగి ఉంటే అటువంటి దృష్టిలో పెట్టేసి ఈ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ గుర్తించాలని చెప్పడం జరిగింది। రేపు మార్నింగ్ కల్లా మనకి
ఫైనల్ రిపోర్ట్ అనేది వస్తుంది, దాన్ని బట్టి మేము మీ అందరికీ తెలియజేస్తాము. అలాగే జోనల్ మెజిస్ట్రేట్, రూట్ ఆఫీసర్స్ అవన్నీ టేకప్ ఏర్పాటు చేస్తాము. ఈ ఓటర్ స్లిప్స్ ప్రింటింగ్ కూడా మొదలుపెట్టాం, రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. 100% 100% ఓటర్ స్లిప్స్ అందే విధంగా చర్యలు తీసుకుండాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ వెబ్ కాస్టింగ్ మనము సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్కి మాత్రమే చేస్తాము. సో జస్ట్ 2 ఇష్యూస్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎలక్షన్. ఈ కోవిడ్ కొద్దిగా మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ క్యాంపెయిన్ టైంలో కానీ ఓటర్స్ అలాగే మా పోలింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ పోలీస్ పర్సనల్స్ వాళ్ళు బాగా కోవిడ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాస్క్ వేసుకోవడం కానీ అలాగే కొంత ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కానీ హ్యాండ్ వాషింగ్ శానిటైజేషన్ చేసుకోవడం ఇటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టోల్డ్. మన మీడియా మిత్రుల ద్వారా కూడా ఓటర్స్కి అండ్ క్యాండిడేట్స్కి కూడా విజ్ఞప్తి, వాళ్ళు ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ వాడుకుంటూ ఓటింగ్కి రావాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో 5 మించి ఉండకూడదని ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ వచ్చింది, అది కూడా పొలిటికల్ పార్టీస్కి తెలియచేసాం. మనం మీడియా మిత్రుల ద్వారా కూడా అందరికీ తెలియచేయడం జరుగుతుంది. దెన్ రెండో మనకి హీట్ అనేది హీట్ వేవ్ బాగా పెరిగిపోయింది. లాస్ట్ 3-4 డేస్ నుంచి సడన్గా 5-6 డిగ్రీ టెంపరేచర్ పెరిగింది కాబట్టి ఇది ఒక హీట్ వేవ్ లాగా గుర్తించుకోవచ్చు. ఎటువంటి టైంలో కూడా అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎండాకాలంలో ఎక్కువ కాలం తిరగకుండా అలాగే క్యాప్ కానీ ఒక కవరేజ్ లాగా పెట్టుకోవడము, అప్పటికప్పుడు వాటర్ తాగడము, ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకోవడము, ఇటువంటి చర్యలు తీసుకుంటే అంటే మీకు హీట్ ప్రాబ్లం ఉండవు. మనకి వాటర్ లేక చాలామంది డిహైడ్రేషన్తో పడిపోతున్నారు, అటువంటి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ కాలంలో ఖచ్చితంగా అటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సో దీస్ 2 ఆర్ మేజర్ ఛాలెంజెస్ ఫర్ అస్ నౌ, కోవిడ్ ఒకటి అలాగే హీట్ వేవ్. కోవిడ్ సంబంధించిన ఇంకొకటి అంశం ఏంటంటే వ్యాక్సినేషన్ కార్యక్రమం అంటే ఒక మ్యాసివ్ స్కేల్లో ప్రారంభమైంది కాబట్టి మన పోలింగ్ స్టాఫ్ అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని, అలాగే 45 దాటిన ఎవరైతే ఉన్నారు అది ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు నియరెస్ట్ హెల్త్ క్లినిక్ కానీ ఆ వార్డ్ సెక్రటేరియట్తో సంబంధం అయిన ఏదైతే హెల్త్ అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఉన్నాయి అక్కడ వెళ్ళి మీ వ్యాక్సినేషన్ చేయించుకుంటే బాగుంటుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి అ కైండ్ ఆఫ్ యాంటీడోట్ టు ద కోవిడ్ ప్రాబ్లమ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పర్సన్స్, ఇన్ఫ్యాక్ట్ మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా వ్యాక్సినేట్ అవ్వాలి, వాళ్ళు కూడా ఎలక్షన్ కవరేజ్లో బాగా తిరుగుతారు. సో దే ఆర్ ఆల్సో లైక్ కైండ్ ఆఫ్ స్టాఫ్ హు ఆర్ ఎట్ ది ఫ్రంట్ లైన్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గెట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్. దెన్ కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మా వాళ్ళు తయారు చేశారు. సో దిస్ వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ ఏ ప్రెస్ నోట్ మీ అందరికీ మనము విల్ డిస్ట్రిబ్యూట్ టు యూ. ఇది అందరికి ఇస్తున్నారు కదా, యా. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే టు ఆల్ ఆఫ్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం టేకప్ చేస్తాము. ఏది టీ కాఫీ మజ్జిగ గైడ్ లైన్ కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. ఎటువంటి ఎక్కడైనా ఈ వయోలేషన్ జరిగితే మన దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. 5 ఎందుకు ఉండకూడదు అంటే కోవిడ్ వచ్చింది కాబట్టి ఈ ఇటువంటి విధానం పెట్టుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు గైడ్ లైన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు గైడ్ లైన్ ఇచ్చిన తర్వాత సేమ్ టు సేమ్ గైడ్ లైన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు కూడా అడాప్ట్ చేశారు. సో అందుకనే ఇది డెఫినెట్గా ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా వయోలేషన్ జరిగితే మేము చర్యలు తీసుకుంటాము. ఈ కౌంటింగ్ సెంటర్స్ గురించి అన్నారు, కౌంటింగ్ సెంటర్స్ గురించి కూడా
మనము అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో ఈచ్ వార్డ్కి ఒక టేబుల్ ఏర్పాటు చేస్తాం. ఇన్ ది సిమిలర్ ఫ్యాషన్ ఈసారి ఎంపీటీసీస్కి ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తాము. సో మండల్ హెడ్ క్వార్టర్లో ఒక సరైన సెంటరు సెక్యూరిటీ పరంగా కానీ స్పేస్ పరంగా కానీ చూసుకుంటూ ఈ కౌంటింగ్ సెంటరు ఇంకా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే కదా, రీచెక్ చేయమన్నా, రీచెక్ చేయమన్నా. కౌంటింగ్ సెంటర్స్ అప్రూవల్ ఎవరు ఇస్తారు? కౌంటింగ్ సెంటర్స్ కూడా అప్రూవల్ నేనే ఇవ్వాలి. సో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళ ప్రపోజల్ పంపిస్తే విల్ అప్రూవ్ దోస్ కైండ్ ఆఫ్ కౌంటింగ్ సెంటర్స్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ కౌంటింగ్ పర్సనల్స్ సూపర్వైజర్స్ కానీ అసిస్టెంట్స్ కానీ అలాగే మోర్ నంబర్ ఆఫ్ టేబుల్స్ ఈచ్ ఎంపీటీసీ ఒక టేబుల్ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. మన దగ్గర 3000 టెస్ట్ రోజుకి యావరేజ్గా జరుగుతుంది. కొంత కేసెస్ వస్తున్నాయని వాస్తవము. సో అందుకనే ప్యారలల్గా ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా బాగా వేగవంతంగా మనము చేస్తున్నాము. అది ఒకటి ఒక ఎత్తు. రెండోది ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే మాస్క్ వేసుకోవడం కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ అలాగే మెయింటైనింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ అటువంటి ఖచ్చితంగా జాగ్రత్తలు జనాలు పాటిస్తే ఇటువంటి అంటే కేసెస్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ వాళ్ళు కూడా మ్యాండేటరీ చేసుకుంటున్నారు, అప్పుడప్పుడు మనము చెప్తున్నాము. అలాగే ఎక్కడైనా క్రౌడింగ్ జరిగిన చోట్ల కూడా వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ కోవిడ్ గైడ్లైన్స్ ఇస్ ఫాలోడ్. సో దీనిపైన దృష్టి అయితే పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఆల్రెడీ వీహ్ స్టార్టెడ్ ఒక డ్రైవ్ లాగా అంటే ఒక అంటే క్యాంపెయిన్ లాగా ఆల్రెడీ మొదలు పెట్టాము. సో అంటే ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.